అందరికీ నమస్కారం మాస్ టీవీ ఛానల్ నేను కొత్తగా పెట్టాను ఇంకా ఆఫీషియల్ గా ప్రారంభించలేదు కానీ నిన్న శాసన మండలిలో మొదటిసారి శాసన మండలికి ఎన్నికైన దేశపతి శ్రీనివాస్ గారు ముఖ్యమంత్రి వాడిన కవిత పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ కవిత ఇట్లా ఎందుకు ఉండాలి అట్లా ఎందుకు ఉండాలి అని చెప్పేసి మాట్లాడారు అది చూసిన తర్వాత నాకు ఈ వీడియో చేయాలనిపించింది ఈ సందర్భంగా నాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ 4 కోట్ల ప్రజలను ఏకోన్ముఖం చేసి ఉద్యమ స్ఫూర్తిని విద్యార్థులలో నిరుద్యోగ యువకులలో ఉద్యమకారులలో తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన కుటుంబాలకు స్ఫూర్తినిచ్చిన అందశ్రీ గారి కవిత్వంతో ప్రారంభిస్తే తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ ఉద్యమ స్ఫూర్తిని ఉద్యమ స్ఫూర్తితో పరిపాలన అందించాలనుకున్న కాంగ్రెస్ పార్టీ విధానాలు తెలుస్తాయని భావిస్తూ ఏందిరా ఏందిరా తెలంగాణం ఎలా మూగబోయింది జనగానం ఏందిరా ఏందిరా తెలంగాణం యముల పాలవుతుంది మాగాణం రాష్ట్రమొస్తే కుక్కలా కాపలా ఉంటనంటివి మక్కువతో పలికిన మాటలు ఏమాయే అధికారం వచ్చి అహంకారంతో పొంకనాలకు పోయి రంకెలేసుడు ఏంది అందశ్రీ గారు తెలంగాణలో జరుగుతున్న పరిణామాల మీద ఒక స్పష్టమైన భాషను భావాన్ని ఈ తెలంగాణ సమాజానికి ఇచ్చిండ్రు ఎన్నికల సందర్భంలో ఒక పాట విన్నాను అధ్యక్ష అది చాలా వ్యక్తి ఆరాధనను ప్రతిబింబించే పాట ముఖ్యమంత్రి గారు ఒక్కడే కాంగ్రెస్ సూర్యుడు అని ఉంటుంది పాటలో కాంగ్రెస్లో చాలామంది ఉన్నారు కదా గొప్ప నాయకులు ఉన్నారు సీనియర్లు ఉన్నారు ఈ సభలోనే పెద్దవాళ్ళు ఉన్నారు సింగమోలే కదిలినాడు నిగ్గదీసి అడిగే మొనగాడు మొనగాడు అనే మాట మరి అది వ్యక్తి ఆరాధనను ప్రతిబింబిస్తుందా అది ఏమిటి అనేది వారి విజ్ఞతతో ఆలోచించాలి ఇప్పటికీ వారు ఒక కవితను కోట్ చేశారు అందశ్రీ గారిని ఎవరు రాసినప్పటికీ అధ్యక్ష ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఒక కవితను కోట్ చేసినప్పుడు ఒక గంభీరమైన కవిత ఉండాలి ప్రజలకు సంబంధించి ఒక గొప్ప పరివర్తనని చెప్పేటువంటి కవిత ఉండాలి దాంట్లో ముఖ్యంగా భాష చాలా సంస్కారవంతంగా ఉండాలి ఏందిరా అనే భాష ఏమిటి అధ్యక్ష రంకెలేస్తున్నవేందిరా పొంకణాలేందిరా అనే ఈ భాష అది ఏ రకంగా సమంజసమైంది పైగా అది మనం సభలో ఎట్లా ఉపయోగిస్తాం ఒక ముఖ్యమంత్రి గారి స్థాయిలో అందశ్రీ కవితను సీఎం స్థాయిలో కోట్ చేసినప్పుడు ఒక గంభీరమైన కవిత ఉండాలి ప్రజలకు సంబంధించి గొప్ప పరివర్తనను చెప్పేటటువంటి ముఖ్యంగా భాష సంస్కారవంతంగా ఉండాలి సంస్కారం గురించి వీళ్ళే చెప్పాలి వీళ్ళ నాయకులే చెప్పాలి వీళ్ళ అధ్యక్షుడు చెప్పాలి ముఖ్యంగా రాజకీయాల్లో సంస్కారం అనేటువంటిది లేకుండా చేసి సంస్కారవంతమైన తెలంగాణ భాషను ఎంత హీన స్థాయికి దిగజార్చాడో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు ఈయన సంస్కారం గురించి ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి గారికి సుద్దులు చెప్తాడు ముఖ్యమంత్రి గారు తన ఉపన్యాసంలో ఆ సందర్భానికి తగ్గట్టుగా తన ఉపన్యాసానికి తగ్గట్టుగా ఒక కవిత తీసుకున్నాడు దానికి నువ్వెవరే చెప్పడానికి వద్దని ఆయన స్పీచ్ ఎట్లా ఉండాలో కూడా నువ్వే చెప్తావా మాజీ ముఖ్యమంత్రికి నువ్వు స్పీచ్లు రాసిచ్చావు ఒప్పుకుంటాం ఆయనకు నీకు ఏముందో నువ్వు చెప్పింది ఆయన చదివాడు సరిపోయింది వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి కూడా నువ్వు చెప్పినట్టే చదవాలి నానే నువ్వు పంతులు అని బల్లె పాఠాలు చెప్పినవని ఇప్పుడు ముఖ్యమంత్రులకు కూడా వచ్చి పాఠాలు చెప్తావా పోనీ మీరు మీ పాటలు ఏమన్నా చాలా మర్యాదపూర్వకంగా చాలా పద్ధతిగా చేశారా మీ పాటలు ఏమన్నా ఇంకోటి అసలు ఒక పార్టీ ప్రచారంలో వాళ్ళు ఏ పాటలు రాయించుకుంటారు ఎట్లా ప్రచారం చేస్తారనేది వాళ్ళ పార్టీకి వాళ్ళకు సంబంధించిన విషయం వాళ్ళ పార్టీ పాటలు ఎట్లా ఉండాలో కూడా నువ్వే చెప్తావా ఏంటంటే ఒక్కడే కాంగ్రెస్ సూర్యుడు సింగమూలే కదిలినాడు నిగ్గదీసి అడిగే మొనగాడు ఇది వ్యక్తి ఆరాధన అంట సీఎం విజ్ఞతతో ఆలోచించాలి సీఎంకి విజ్ఞత లేదు ఎన్ని దగ్గరే నేర్చుకోవాలి ఇన్ని రోజులు అక్కడ జోకి 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 సీఎంని లాస్ట్కు ప్రభుత్వం పడిపోయే స్టేజ్లో నీకు ఎమ్మెల్సీ పడేసారు దానికే నువ్వు ఇంత జోకల్నానే
అసలు ఇంకా ముందే ఇస్తే ఇంకెంత జోకెటో నువ్వు? వాళ్ళ పార్టీ పాట ఎట్లుండాలో అసలు నువ్వేవిడే చెప్తాను. గోస్వామి చెప్పాలంటే వాళ్ళ పార్టీ పాట వాళ్ళ ఇష్టం, అది తీసుకొచ్చి నువ్వు శాసనమండలి మాట్లాడేటి? శాసనమండలిలో మాట్లాడాల్సిన అవసరం ఉందా వాళ్ళ పార్టీ పాట గురించి? పోనీ మీ పాటల గురించి కూడా చెప్తా. మీ పాటలు ఎంత సొక్కంగా ఉన్నాయో, మీ పాటలు ఎంత సంస్కారవంతంగా ఉన్నాయో నేను చెప్తా. ఉదాత్తత, ఏ మీ ఉదాత్తత ఏందో, మీ పాటల్లో ఉన్న భాష గాంభీర్యం ఏందో, గొప్పతనం ఏందో చెప్తా. మీరు చేయించుకున్న పాట, గల్లెత్తి చెప్తున్నా, తొడగొట్టి చెప్తున్నా, గొంతెత్తి చెప్తున్నా, ఎవడొస్తాడో రండిరా దేకిలే, ఇదేం సంస్కారం? ఇదేం ఉదాత్తత? ఇదేం గాంభీర్యం ఉంది? అది ఇట్లా ఏం ముఖం పెట్టుకొని వచ్చినవరా మళ్ళా? నీకు ఏషం వేసుకొస్తే నీకు లొంగ మళ్ళా అని ఇక్కడే మోదీ గారి ఫోటో, రాహుల్ గాంధీ గారి ఫోటో వేస్తారు దీని మీద. మీరు బీజేపీ వాళ్ళు గమనించాలి, వీళ్ళు ఎంత నీచానికి దిగజారుతారు అంటే, వీళ్ళు చేసేనేమో నీతి, ఎదుటోడు చేస్తే ఏదో అన్నట్టుగా ఉంటుంది వీళ్ళ కథ. నీ భాష ఏమో ఢిల్లీ, మాదేమో గల్లీ, అసలు ఏంద్రని లొల్లి. ఇదానే సాహిత్యం. సాహిత్యం బాగా చదువుకున్నావు కదా, నేను సాహిత్య రంగం నుంచి వచ్చిన, నేను సాహిత్య నేపథ్యం నుంచి వచ్చిన అని చెప్పుకుంటాను కదా, ఇదానే సాహిత్యం. ఇది సంస్కారవంతమైన గంభీరవంతమైన సాహిత్యం. ఇది ఎవడు చెప్పింది? నువ్వు చెప్తే మేనాలా? అసలు అనను నేను బాంచన్, గుజరాతోనికి మొక్కన్. గుజరాతోడు అంటే ఎవరే? ప్రధాని మోదీ గారు. ప్రైమ్ మినిస్టర్ మోదీని పట్టుకొని గుజరాతోడు, బెంగాలోడు అని ఇష్టం వచ్చినట్టు అనొచ్చు. అదే నీ పార్టీ మాత్రం టీఆర్ఎస్ అనే పేరు మార్చుకొని మహారాష్ట్రలో పోయి అడుగుపెట్టి నువ్వు అక్కడ పోటీ చేస్తానని చెప్పొచ్చు. పక్క రాష్ట్రం ఉన్న ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టచ్చు. ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో చట్టాలు, రాజ్యాంగం, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఎక్కడికైనా పోవచ్చు, ఎక్కడైనా రాజకీయాలు చేయవచ్చు, ఎక్కడైనా అడుగుపెట్టచ్చు. నువ్వు అడుగుపెట్టినప్పుడేమో కన్వీనెంట్గా చెప్పుకుంటావు. గుజరాత్తోడు ఏందే? గుజరాత్తోడు ప్రైమ్ మినిస్టర్ కాదా మనకు? మరి పివి నరసింహారావు గారు తెలంగాణ వ్యక్తి, ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు నువ్వు తెలంగాణోడివిరా అని అన్నారా? నార్త్ ఇండియన్స్ అంగీకరించలేదా? ఐదేళ్ళు ఆయన పరిపాలించలేదా? ఏం మాట్లాడేది? మీకు సంస్కారం తెలుసా? మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సంస్కారం నేర్పుతారా? ఇందుకే ఈ ప్రాంతీయ పార్టీలతోటి విరక్తి వస్తుంది, విసుగు వస్తుంది. ప్రాంతీయ పార్టీలు అంటే వ్యక్తి కేంద్రము టైవాన్ని. నువ్వు నీకు ఇచ్చేలా నిర్ణయాలు తీసుకుంటావు, ఫామ్ వదలమంటావు, అన్ని నిర్ణయాలు తీసుకుంటావు, వచ్చి అమలు చేస్తావు. జాతీయ పార్టీలు అట్లా ఉండదు కదా. జాతీయ పార్టీ ఢిల్లీ కేంద్రంగానే ఉంటాయి, ఢిల్లీనే చర్చించుకుంటారు వాళ్ళు. నీకు తెలంగాణ అయినా, కర్ణాటక అయినా, తమిళనాడు అయినా, కేరళ అయినా, ఒరిస్సా అయినా, మహారాష్ట్ర అయినా, ఏ స్టేట్ అయినా కానీ ఆ పార్టీ నిర్ణయాలు తీసుకునే ఢిల్లీలో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారు. మీ లెక్క వంటింట్లో నిర్ణయాలు తీసుకుంటారా? తీసుకోరు కదా. అట్లా నువ్వు అంటే ఢిల్లీ పోతారా? ఢిల్లీ వాళ్ళ పార్టీ హైకమాండ్ ఢిల్లీలో ఉండకపోతే అమెరికా పోతారా? ఢిల్లీ పోకపోతే ఢిల్లీలో ఢిల్లీకే పోతారు. మీదంతా ప్రజాస్వామ్యం ఉండదు మినిమం కూడా. మీ నాయకులు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పింది నాయకుడు, వాళ్ళు చెప్పినోడు ఎమ్మెల్యే, వాళ్ళు చెప్పినోడే మంత్రి. కానీ వాళ్ళు అట్లా కాదు కదా, చర్చించుకుంటారు. ఢిల్లీ పోతారు, చర్చించుకుంటారు. ప్రజాస్వామ్యం ఉంటుంది దాంట్లో. ఢిల్లీ పోతారంటే పోతారు. మీది గల్లీల పార్టీ, గల్లీల పార్టీ అది గొప్ప. జాతీయ పార్టీలు ఉండొద్దా ఈ దేశంలో? ప్రాంతీయ పార్టీలు ఉండాలి. ఇప్పటికైతే రాజ్యాంగం అందరికీ అవకాశం ఉంది కదా. నువ్వు ఏమైనా ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు చూద్దాం. నువ్వు దేశమంతా పోటీ చేస్తా అన్నారు కదా, టీఆర్ఎస్ను బీఆర్ఎస్ను మార్చి దేశమంతా పోటీ చేసి ప్రధానమంత్రి అవుతాం అనుకున్నారు కదా. అప్పుడు ఏమైనా చట్టాలు మారితే అప్పుడు చూద్దాం. ఇప్పుడైతే అవకాశం ఉన్నది. ఇప్పుడు అవకాశం ఉన్న మేరకు, రాజ్యాంగ పరిధి మేరకు మనం గౌరవించాలి కదా. ఢిల్లీవాడు, బొంబాయివాడు అని మాట్లాడదా? పోనీ అట్లా మాట్లాడినప్పుడు పోనీ ఆ స్టాండ్ మీదనే ఉండాలి కదా. మీరెందుకు దూరుతారు మరి పక్క రాష్ట్రాలకు? అసలు నీ స్థాయి ఏందే దేశపతి శ్రీనివాస్? ఏంది నువ్వు ఒక బడిపంతులు? బడిపంతులు నేను తక్కువ చేయట్లా. బడిపంతుల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారని చెప్తున్నా. నువ్వు బడిపంతులు, సామాన్య బడిపంతులువి. నీకు ఇంత పేరు ప్రతిష్టలు రావడానికి కారణం తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రజలు.
నువ్వు దానికే నీ స్థాయి ఏదో పెద్దగా పెరిగిందని చెప్పేసి సీఎం దగ్గర ఓఎస్జీగా పనిచేయగానే నీ స్థాయి ముఖ్యమంత్రి స్థాయి కంటే ఎక్కువ స్థాయి అనుకోని నువ్వు ఆయనకు శుద్ధులు చెప్తున్నావు శాసనమండలిలోకి వచ్చి. ఆయన సంస్కారం ఉంది కనుక సరే నెక్స్ట్ టైం నేను ఏదన్నా కవిత కోడ్ చేసినప్పుడు నిన్ను అడుగుతలే దేశపతి గారు అని చెప్పి చాలా సంస్కారవంతంగా చెప్పాడు. వాస్తవంగా ఆయన దూకుడికి చెప్పాలంటే నీ చెంపవలం కొట్టాలి. బయట ఉన్న దూకుడు ఇక్కడ శాసనమండలిలో జూయిస్తే కనుక నీ చెంపవలం కొట్టాలి. మీరు ఒక దళిత కవిని ఉదహరించదలుచుకున్న చాలా అద్భుతమైన అదే అందశ్రీ గారి జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి. ఇటువంటి చాలా సంస్కారవంతమైన ఉదాత్తమైనటువంటి పాటలు ఎన్నో ఉన్నాయి. ఈ ఇలాంటి పాట ఇలాంటిది ఎందుకు తీసుకున్నారు అని అడుగుతాడు. సరేనయ్య, ఇన్ని రోజులు ఇదివరకు మొన్నటిదాకా నువ్వు సీఎం గారు ఓఎస్డీగా పనిచేసావు, తర్వాత ఆయన నీకు దయదలిచి ఓ భిక్షమోలే ఓ ఎమ్మెల్సీ పడేశాడు, నువ్వు ఎంత ఆడ ఇబ్బంది పడ్డావో, వాళ్ళు నిన్ను కంట్లో నీళ్ళు వచ్చేదాకా నిన్ను ఎంత సతాయించి ఇబ్బంది పెట్టి నీకు ఎమ్మెల్సీ ఆఖరికి ఇచ్చారో నీకు తెలుసు, నీ చుట్టూ ఉన్న మిత్రులందరికీ కూడా తెలుసు. మరి ఇంత సన్నిహితంగా సీఎం గారి పక్కన ఉండేవాడివి ఏ రోజన్నా ఇంత అద్భుతమైన కవిత చాలా ఉదాత్తమైన అద్భుతమైన పాట అని నువ్వు చెప్తున్నావే, మరి ఈ పాట తెలంగాణ రాష్ట్రీయ గీతంగా ఎందుకు ఉండలేదు? పోనీ ఎప్పుడన్నా నువ్వు మీ సీఎంకి చెప్పినావా? మరి ఇంత అద్భుతమైన ఉదాత్తమైన పాట కదా సార్, మరి మన రాష్ట్రీయ గీతంగా ప్రకటిద్దామని చెప్పి 10 ఏళ్ళ ఎందుకు చెప్పలేదాను? నీ జోకుడితో సరిపోయిందా? చెప్పాలిగా, అంత అద్భుతమైన పాటని ఇప్పుడు నువ్వు శాసనమండలి ఒప్పుకుంటున్నావు, మరి అద్భుతమైన అదే అద్భుతమైన పాటని నువ్వు రాష్ట్ర గీతంగా నువ్వు ప్రకటించాలని నువ్వు సీఎం మీద ఎందుకు ఒత్తిడి చేయలేదు? పొద్దులేసి అక్కనే ఉంటుందా? ఇప్పుడేమో కోడ్ చేయడానికి పనికి వచ్చింది కానీ రాష్ట్ర గీతంగా నీకు పనికిరాలే, ఇది డబుల్ స్టాండర్డ్స్ కదా. అవసరమైనప్పుడు వాడతావు, అవసరమైనప్పుడు అది గొప్పదని ఒప్పుకుంటావు, కానీ దాన్ని రాష్ట్రీయ గీతంగా మాత్రం ప్రకటించడానికి ఒప్పుకో, ఎందుకంటే ఆయన దళితుడు అంతే కదా నీ ఆబ్జెక్షన్. సంస్కారం లేకుండానే ఆయన తెలంగాణ ప్రజలు ఆయన ముఖ్యమంత్రిగా అనుకున్నారా? ఆయన పార్టీని ఏంది ఆయన మాట్లాడేది? నీకు అసలు సంస్కారం ఉందా? ఒక ముఖ్యమంత్రితో ఎట్లా మాట్లాడాలో నువ్వు ఇన్నేళ్ళు అక్కడ కేసీఆర్ దగ్గర ఉన్నావు కదా, తెలుసుకోలే సంస్కారం అనేది? అక్కడ ఇట్లనే మాట్లాడినా? అక్కడ మాట్లాడితే నేను గేట్ లోపలికి అడుగు పెట్టనిస్తాడా కేసీఆర్? అంటే ఈయన అగౌ దొరికిందా నీకు? నీ భాష ప్రయోగాన్ని నీ భాష అంతా తీసుకొచ్చి ఆయన మీద ప్రయోగించలేదా? నీ స్థాయి ఏంది? నీ కథ పోనీ ఏదన్నా నువ్వు రాజకీయాలలో 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి నువ్వు ఏమన్నా ఎమ్మెల్సీగానో ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఉన్నావును? మొదటిసారి శాసనమండలిలో అడుగుపెట్టినావు, మొదటి స్పీచ్ ముఖ్యమంత్రికి క్లాసులు చెప్తానవును. ఒక్కడే కాంగ్రెస్ సూర్యుడు సింగమూలే కదిలినాడు నిగ్గదీసి అడిగే మునగాడు అంటే వ్యక్తి ఆరాధన అన్నావు. ఇంకా కాంగ్రెస్లో సీనియర్లు ఉన్నారు, ఆయన బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఆయన ఉన్నారు, ఈయన ఉన్నారు, నీకెందుగా? వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. పార్టీ అధ్యక్షుడిని ఎప్పుడైనా ప్రచారంలో పార్టీ అధ్యక్షుడు ముందుంటాడు, అతని మీద పాటలు రాస్తారు. రాసినప్పుడు నీకెందుకే నొప్పి? మీ కేసీఆర్ మీద రాయలేదా? మీ కేసీఆర్ మీద చాలా సంస్కారవంతంగా రాశారా ఇంతకుముందు చెప్పిన ప్రైమ్ మినిస్టర్ని పట్టుకొని గుజరాత్ వాడని ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీదనే మీరు రాసుకోవచ్చు. ఎదుటోళ్ళు మాత్రం అతన్ని ఎలివేట్ చేయడానికి ఒక పాట రాస్తే దాంట్లో నీకు అభ్యంతరం కనపడుతుంది. సారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలల్లా ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు, సావు నోట్ల తల పెట్టినోడు, స్వరాష్ట్ర పొద్దై వర్దిల్లినోడు. ఇది వ్యక్తి ఆరాధన కాదా? ఈయనొక్కడే తెచ్చిన తెలంగాణ, తెలంగాణ ప్రజల పట్ల విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు అందరూ, తెలంగాణ సకల జనులు వచ్చి కొట్లాడిరు, 1200 మంది ప్రాణాలు అర్పించారు. వాళ్ళు ఎవ్వరి త్యాగం కాదు. మరి ఇది ఒక్కరికి అంటగట్టడం, ఇది వ్యక్తి ఆరాధన కాదా? గుండె మీద కేసీఆర్ పచ్చబొట్టు, ఇంకోసారి గెలుపు పట్టు, వాడే గొడవ వచ్చి కూటమి పెడితే, వీడే గొడవ వచ్చి కుట్రలు చేస్తే. వీటి మీద ఎవరి ఫోటోలు? రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు గారు, మొత్తం కాంగ్రెస్ లీడర్లందరి ఒక రావణాసురుడిలాగా డిజైన్ చేసి దాని మీద వాళ్ళందరూ తరలేసి వీడియో గొడవ వచ్చి కుట్రలు చేస్తే
అని చెప్పేసి మీరు పాటలు రాస్తారు. మా తండ్రి త్యాగం అసలే మరో నీ ఒక్కది ఆయన ఒక్కది ఎవరు చేయలే బాబు. పొద్దున్న లేస్తే కేసీఆర్ తుమ్మినా దగ్గినా లేచినా పాల ప్యాకెట్లు పట్టుకుని పాల బ్యాచ్ బయలుదేరుతుంది. పోయో పోయిరు పోయిరు అని పాలాభిషేకాలు చేస్తారు. ఇది వ్యక్తి ఆరాధన కదా. ఏ రోజన్నా మీ ముఖ్యమంత్రి కానీ నువ్వు కానీ అరే ఇది వ్యక్తి ఆరాధనయా పాలాభిషేకాలు చేయకూరని చెప్పిరా? నువ్వు మీ ముఖ్యమంత్రికి చెప్పినావా సార్ మరి ఇట్లా పాలాభిషేకాలు చేస్తారు వద్దని చెప్పు అని? ఆయన వదిలేదు ఆ రోజు పేపర్లలో చూస్తాడు. ఎందుకు చెప్పలేదా మీరు ఇది వ్యక్తి ఆరాధన వద్దని? ఎవరు ఎక్కడ అయితే గుడి గుడే కట్టిరు బతుకునే గుడి కడతారా దేవుడా? మరి గుడి ఎందుకు కట్టినామని అన్ని మందలిచ్చిరా? మీరు చేసుకోవచ్చు భజన మీ ఇష్టం వచ్చినట్టు. అసలు సిగ్గు చేయడమైన విషయం ఏంటంటే యాదగిరి గుట్ట మీద గుడి స్తంభాల మీద కూడా మీ ఫోటోలు ఎందుకే మీ నాయకుని? ఇదేమంటారు దీని వ్యక్తి ఆరాధన అనరా? కళ్యాణ లక్ష్మితో కన్న తండ్రి కట్నమిచ్చి కాళ్ళు కడిగిండయ్యో అని చెప్పేసి రాసుకున్నారు పాటలు. కళ్యాణ లక్ష్మితో కన్న తండ్రి సరే అంతవరకు కట్నమిచ్చి కాళ్ళు కడిగిండయ్యో బాగా చదువుకున్నావు కదా పండితుని కదా తెలుదానే నీకు కట్నం అనేది వాడొచ్చా? నువ్వు ఏ రకంగా వాడినా కట్నం అనేది తప్పే. నువ్వేమో ఇష్టారీతిగా వాడచ్చు మీ పాటల్లోనే ఏమైనా చెప్పొచ్చు మీ సార్ని ఎక్కడికైనా ఎత్తవచ్చు. ఎదుటోళ్ళు చిన్నగా మాట్లాడితే మీకు తప్పులు కనబడతాయి. అరే నీకేమన్నా అవగాహన ఉంటే ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడలే. మొన్నే వచ్చింది ఇంకా నెలగాలే ప్రభుత్వ విధానాలు ఏమన్నా ఉంటే నువ్వు చెప్పు సలహా ఇవ్వు. ఓ శాసన మండలిలో పెద్దల సభ కదా నువ్వు పెద్ద మనిషి కదా ఏమన్నా సలహా ఇవ్వు. అంతేగాని రావడం రావటమే ఆయన ఎత్తుకున్న కవిత గురించి ఎందుకు ఆయన ఇల్లుల్లి ప్రచారంలో ఎవరో రాసి పాడినరు పాట ఆయన మీద ఆయన దగ్గర ఉండి రాయించుకోలే దాని మీద ఏంది నీ పరిశాం? మీ పార్టీ పాటలు కూడా పాపం ఎవరో రైటర్లు రాసి ఉంటారు వాళ్ళని అనట్లా మీరు రాయించుకున్నారు కదా మీరు రాయించుకొని ఓ ఆకాశానికి ఎత్తుకున్నారు కదా మీరు చేసే సంసారం ఎదుటోడు చేసే వ్యభిచారమా? ఇంకోటి ఏం చెప్పినావు? ఆచలని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో ఆనల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఇలాంటి ఉదాత్తమైన కవితా వాక్యాలు ఎన్నో ఉన్నాయి. అలాగే కాళోజీ గారి కవితలు కూడా ఉన్నాయన్నారు. అదే కాళోజీ గారు ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం వదిలేదాకా తన్ని తరుముతాం, ప్రాంతం ఓడే ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెడతాం అన్నాడు యోగి వేమన గారు. పియ్యి దినడు కాకి పితరుడు ఎట్లా అయ్యారా అని చెప్పేసి చాలా పరుషంగా ఆయన రాశాడు. నను బ్రోమని చెప్పవే సీతమ్మ తల్లి అని వేడుకున్న నోటితోనే రామదాసు ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవారు రామచంద్ర అన్నాడు. అది ఎక్స్ప్రెషన్, కవి హృదయం, అది కవి ఎక్స్ప్రెషన్. అది అంటే నీకు నీ సహజ సిద్ధమైన స్వభావం ఒకటి ఉన్నది, నీకు ఎవరు రాసినా నచ్చదు. రాస్తే కొంతమంది నీకు నచ్చితే అది నాకు తెలుసు. అది ఏంటంటే నువ్వు కాళోజీ గారి కవితను మెచ్చుకున్నా, దాశరథి గారి కవితను మెచ్చుకున్నా, దాంట్లో నీ స్వభావం ఉంటుంది. నీకు అందేశ్రీ కవితలు ఎందుకు నచ్చుతాయి? నీ స్వభావం కదా, బయట పెట్టుకోకుండా ఉండలేవు. అందేశ్రీ అద్భుతమైన కవి, ఆయన కాలి బోటి సరిపోతావును. మంది పాటలు పాడి నువ్వు కవి అని చెప్పుకు తిరుగుతావు. నువ్వు ఎన్ని పాటలు రాసినావని సొంతంగా? నువ్వు వాడిన ఎక్కువ మంది పాటలే కదా ఉద్యమంలో, అది మర్చిపోయినావా? అవతల వ్యక్తిని, అవతల కవిని కూడా గౌరవించే సంస్కారం ఉండాలి ఒక కవికి, కళాకారుడికి. అది లేదు నీకు, అది ఇప్పుడు కాదు. నీకు తెలంగాణలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తెలిసింది. నీకు చాలామంది కవులు నేను కనబడితే ఆ చెంపలు ఈ చెంపలు రెండు వాయిద్దామనే స్థితిలో చాలామంది ఉన్నారు. అంటే నువ్వు ఒక్కడివే కవిగా చాలామంది కావాలి. అక్కడ కవికి సంబంధించింది నువ్వొక్కడివే ఉండాలి, అక్కడ నువ్వే కేంద్రంగా ఉండాలి, ఇంకెవరు అక్కడ అడుగు పెట్టద్దు. వాళ్ళ ముందు తీసుకొని మైకి పెడితే చెప్తారు నీ గురించి. నువ్వు పేరుకు సీఎం ఓఎస్డీ గతంలో
తర్వాత సంవత్సరం క్రితం ఎమ్మెల్సీ. కానీ నువ్వు చేసిన పని ఏంటి? ఓఎస్డీ అంటే సీఎం గారి దగ్గర ఉన్నా, సీఎం గారి పనిలేవో చూడాలి. ఎమ్మెల్సీ అంటే ఐఎన్పిఆర్ కనెక్టెడా? ఐఎన్పిఆర్ ఏమైనా ఇన్ఛార్జా నీకు? ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్తో నీకే సంబంధం అంటే ఇక్కడ వచ్చి ఐఎన్పిఆర్ మీద పెత్తనం ఏంది నీది? నువ్వు వచ్చిన తర్వాత ఐఎన్పిఆర్ కంప్లీట్గా నిర్వీర్యం అయిపోయింది. ఐఎన్పిఆర్లో ఎఫ్డీసీలో ప్రభుత్వ పథకాల మీద ప్రచార చిత్రాలు తీస్తే నువ్వేం చేసావు అక్కడికి వచ్చి? దాంట్లో దూరి నలుగురు బినామీలను పెట్టుకొని యాడ్లు చేసుకొని పర్సంటేజ్ రేషియోగా కోట్లు కోట్లు సంపాదించుకున్న బంగ్లాలు కట్టుకున్నావు. అక్కడ 150 మంది ఉన్నారు ఎంపానల్మెంట్ వచ్చిన వాళ్ళు ఐఎన్పిఆర్లో. నీకు నీ బినామీలకి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎప్పుడు యాడ్లు ఎందుకు వస్తాయి? అసలు ఒక్కోసారి నోటిఫికేషన్ లేకుండా కూడా యాడ్ ఎట్లా చేస్తారు? ఒక ఓఎస్డీ అయిన నువ్వు, ఒక ఎమ్మెల్సీ అయిన నువ్వు యాడ్లకు స్క్రిప్టులు రాయటం, యాడ్లకు వాయిస్ ఓవర్లు ఇవ్వటం ఎందుకు చేస్తావు? చేసే రైట్ ఉందా నీకు? ఓఎస్డీ వచ్చేసి గవర్నమెంట్ యాడ్లు చేయటం ఏంటే, వాటిలలో వాయిస్ ఓవర్లు చెప్పటం ఏంటే, వాటి స్క్రిప్టులు రాయటం ఏంటి? అదే నీ డ్యూటీ. నువ్వు వచ్చి ఇప్పుడు నీతులు చెప్తున్నావు. నేను చాలా అభ్యుదయవాదిని, నేను చాలా విప్లవకారుని అనే రేంజ్లో నువ్వు చెప్పుకుంటావు కదా. నువ్వేమైనా తుపాకు పెట్టినావా? నువ్వేమైనా త్యాగాలు చేసినావా? అడుగులు అడుగు దాన్ని సమర్థవంతంగా వాడుకున్నావు అంటే దాన్ని వాడుకుంటే సమాజంలో ఒక మంచి పేరు వస్తుంది కనుక దాన్ని కోడ్ చేయటమో, దాని గురించి మాట్లాడటమో చేసినావు అంతే. నువ్వేం గన్నులు పట్టుకోవాలి, నువ్వేం త్యాగాలు చేయలే, నువ్వేం ఎన్కౌంటర్లు ఫేస్ చేయలే. నువ్వు విప్లవకారునో లేదంటే అభ్యుదయవాదినో అని చెప్పుకోవడానికి నీకు ఏ రైటు లేదు. ఎందుకంటే నువ్వు చేసిన త్యాగం ఒక్కటి కూడా లేదు ఇక్కడ. అది కూడా ఈ మాత్రం వచ్చిన పేరు కూడా తెలంగాణ ఉద్యమం పుణ్యాన్ని వచ్చింది, అది కేసీఆర్ అండతో. నీకు ఆ మాట్లాడే చాతుర్యం వల్ల, మందిరాసిన పాటలు పాడటం వల్ల, ఆ పాడటం అది కూడా ఏమో గొప్ప సింగర్ అను కాదు కదా. మొత్తం కవిత్వానికే నేను ప్రతినిధిని, కళారంగానికి నేను ప్రతినిధిని, మొత్తం అందరిని నేను రూల్ చేస్తానటం కరెక్ట్ కాదు. ఇన్ని రోజులు నువ్వు చేసినవాది, ఇప్పుడు మిగతా డిపార్ట్మెంట్లతో పాటు ఐఎన్పిఆర్ మీద కూడా శ్వేతపత్రం తీయాలి ఒకటి. నేను కూడా అది ఇప్పటి ప్రభుత్వాన్ని నేను కూడా డిమాండ్ చేస్తా. దాంట్లో కూడా ఎన్ని బొక్కలు ఉన్నాయో, ఎన్ని లెక్కలు ఉన్నాయో అవి కూడా తెలుస్తారు. తేల్చేటట్టు నేను కూడా ప్రభుత్వానికి ఒక నేను విజ్ఞప్తి చేస్తా, ప్రభుత్వాన్ని నేను కూడా కోరుతా. అప్పుడు అందరి బండారం బయటపడుతుంది. ఐఎన్పిఆర్లో ఏం జరిగింది ఈ 9 ఏళ్ళల్లో? ఎవరెవరికి ఎన్ని 100,000 కోట్లు పోయినాయి ఐఎన్పిఆర్ నుంచి? దాని సంగతి కూడా తేలాలి, దాని మీద కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. అప్పుడు కానీ నీ సంగతి, నీ బినామీల సంగతి, మీ ప్రభుత్వం సంగతి ఎక్కడి నుంచి ఎంత డబ్బు పోయిందనేది తెలుస్తుంది. ఆ రోజు కూడా వస్తుంది. అప్పుడు మాట్లాడదు కానీ శాసన మండలిలో ఇదే ఏదన్నా, అప్పుడు కూడా ఏదైనా కవిత్వం తెచ్చుకో, తోడు కవిత్వం తోడు తెచ్చుకొని అప్పుడు కూడా జవాబు చెప్పు శాసన మండలిలో. ప్రజల్ని పాలించాలంటే కవిత్వం తెలవాల్సిన అవసరం లేదు. ప్రజల గురించి తెలిస్తే చాలు, వాళ్ళ బాధలు తెలిస్తే చాలు. నువ్వు అది ఆ వైపు వెళ్లకుండా ఆ కవిత కాకపోతే ఇంకో కవిత ఉంటుంది, దానికి ఏందా, దానికి వచ్చి ఇబ్బంది? ఎమ్మెల్సీ నీ పదవిని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు, ముఖ్యమంత్రిని అవమానిస్తావు, దళిత కవిని అవమానిస్తావు. నువ్వు రాసిందే కవిత్వం, నీ నోట్లోంచి వచ్చిందే కవిత్వం. ఎన్ని పుస్తకాలు రాసినా నేను ఒకటి చూపెట్టినా. మొన్న ఏదో వృక్షవేదర్మం అని రాస్తే అది ఉన్నాయి పట్టుకొచ్చి రాసి దాన్ని మీరు క్లెయిమ్ చేసుకున్నారు. ఇదానే మీ నిజాయితీ. ఒక సలహా కూడా ఇచ్చినవయ్యో నువ్వు ప్రభుత్వానికి, బీఆర్ఎస్ ప్రభుత్వంతో సహా నగరంలో ర్యాలీలను అనుమతించడం లేదు అధ్యక్ష. ప్రజాస్వామ్యం ప్రామిస్ చేస్తున్నారు, ప్రజాస్వామ్యం రాబోయే రోజుల్లో ర్యాలీలను కూడా అనుమతించాలి. గొప్ప సూచన చేసినవే దేశపతి. నేను ఒక్కటి అడుగుతా, ర్యాలీలు కాదు కదా హౌస్ మీటింగ్లను కూడా జరగనీయలేదు మీ ప్రభుత్వంలో.
నువ్వు ఎక్కడన్నా మీటింగ్ పెట్టుకుంటే నీకు నీకు పర్మిషన్ ఇచ్చి కూడా చివరి నిమిషాలను క్యాన్సిల్ చేశారు. లేదా ఇళ్లలో పోయి వాళ్ళని ఇళ్ళ నుంచి బయటికి రాకుండా పోలీసులను కాపలా పెట్టారు. ఇంకా ధర్నా చౌక్ సంగతి ఇక చెప్పని అక్కర్లా. అక్కడ హైకోర్టు చీవాట్లు వేసేదాకా అక్కడ ధర్నాలు చేయనీయలే. ఇది మీ ప్రభుత్వంలో ఉన్న ప్రజాస్వామ్యం, ప్రజాస్వామిక వాతావరణం, పౌర హక్కుల మీద ఉన్న గౌరవం. అరే కొత్తగా వచ్చిండ్రు, 4 రోజులు ఆగాలి, వాళ్ళు ప్రజాస్వామ్యత వాతావరణం ఏర్పాటు చేస్తామని చెప్పి అంటున్నారు, చూడాలి. 2 రోజులు కాకముందే దాడే. ఇప్పుడు నువ్వు ఈయనకు శుద్ధులు చెప్తాను సీఎం గారికి, మరి ఇదే మాట మీ ముఖ్యమంత్రికి ఎందుకు చెప్పలేదని? ఇప్పుడు కొత్తగా అసలు ధర్నాలు కాదు, ర్యాలీలు అంటే ర్యాలీలకు ఒక ఇబ్బంది ఉంటుంది. సిటీలో చాలా పాపులేషన్ ఉన్న సిటీ హైదరాబాద్ కనుక ర్యాలీలు చేస్తే ట్రాఫిక్ చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఒక దగ్గర ధర్నా చేయటం, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయటంలో ఎవరికి ఇబ్బంది లేదు, అక్కడ ధర్నాలు చేయొచ్చు, ప్రభుత్వానికి అప్పీల్ చేయొచ్చు, దానివల్ల ఇబ్బంది ఏం రాదు. కానీ ర్యాలీ చేస్తే ఇబ్బంది వస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు వీళ్ళు ఎట్లాగో వీళ్ళు ర్యాలీ అదే నిరసనని అనుమతిస్తామంటున్నారు కనుక వీళ్ళని ఇరుకున పెట్టడానికి ర్యాలీలను కూడా వాళ్ళతో కమిట్ చేయిస్తే రేపు ప్రజలు ట్రాఫిక్లో ఇబ్బందులు పడితే ఈ ప్రభుత్వాన్ని తిట్టుకోవాలి. అదేనా అని ఆలోచన. ఎందుకని ఈ కుయుక్తులన్నీ ఎందుకు? ఓపెన్ మైండ్తో ఉండండి, ప్రజలు గెలిపించిన వాళ్ళకి సహకరించండి. మీకు చేతనైతే వాళ్ళని అప్పుడే ఇరికిద్దామని ఎందుకని మీ ఆరాటం అంతా? 4 రోజులు ఆగండి, వాళ్ళు ఏం మంచి పనులు చేస్తారో చూడనివ్వండి ప్రజలు. ఇంకా రేపు శాసనసభలో ఏం జరిగింది అనేది ఒక వీడియో చేస్తాను, అప్పుడు కలుద్దాం. నమస్కారం.